క్రీడాకారులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మండల జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామానికి చెందిన గణేష్, వంశీగౌడ్, ప్రవీణ్, కార్తీక్ రెడ్డి, రాకేష్, రాజేందర్లు నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఎంపిక అయ్యారు. పోటీలకు బయలుదేరుతున్న క్రీడాకారులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండల జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ చప్పేట నరసింహారెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తామని, క్రీడాకారులు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, సిద్ధరామరెడ్డి, జాలా పోచయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంచి సుదినంగా భావించవచ్చు. ఎందుకంటే నేషనల్ ప్రాబుల్స్ అండర్-21 నుంచి ఒకే గ్రామం నుంచి మనకు ప్రో కబడ్డీ పోటీలకు ఒక 7 మెంబర్స్ సెలెక్ట్ కావడం అనేది ఒక విలేజ్ మండల స్థాయిలో కనుక విలేజ్ స్థాయిలో తీసుకున్నట్టుంటే చాలా గొప్ప అవకాశం మన మా విలేజ్ చెందిన లభించిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు నిన్న వచ్చి ఆ టీంను కూడా ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొంత ప్రయాణానికి మనకు ఖర్చులు అందుబాటులో లేక కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ గారు దృష్టికి తీసుకొచ్చారు. మన గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు ఇద్దరు కూడా నా దృష్టికి ఎమ్మెల్సీ గారు దృష్టి తీసుకురాగానే ఎమ్మెల్సీ గారు స్పందించి కొంత ఆర్థిక సాయం చేస్తానని నిన్న మాటిచ్చారు. ఆ మాటకు అనుగుణంగా నేను కూడా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదే వార్డు మెంబర్లకు నేను కూడా చెప్పాను. ఎందుకంటే మన ఊరు నుంచి ఇంతమంది పోతున్నారు అని అంటే కొంచెం ఇబ్బంది ఉందని డెఫినెట్గా క్రీడను ప్రోత్సహించాలి. మనను ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉన్నదో పిల్లల్లో ఉన్న దీన్ని కూడా విజ్ఞానాన్ని కూడా వెలికి తీయాలని, క్రీడా స్ఫూర్తిని కూడా వెలికి తీయాలని అభిమతం మన కూడా ఉంది. కాబట్టి కంపల్సరీ ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించినట్టుంటే రాబోయే కాలంలో ఇంకొంతమంది కూడా మంచి ప్రావీణ్యత సంతరించడానికి, చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సత్తా చాటినట్టయితే మండలంకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మెదక్ స్టేడియం చేసుకుంటున్నాం. అథ్లెటిక్స్లో భాగం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బాగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా దీనికి మన గౌరవ స్థానిక మంత్రివర్యుడు హరీష్ అన్న కూడా బాగా ప్రోత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి క్రీడల విషయంలో కూడా చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉన్నట్టుంటే యువకుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కూడా క్రీడలను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారి, ఎమ్మెల్సీ గారి, మినిస్టర్ గారి, అందరి హరీష్ అన్న గారి సహకారంతో మండలంలో దీన్ని ఇంకా అభివృద్ధి చెందు ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కబడ్డీ ఆడడం జరిగింది. మా టీం 7 మెంబర్స్ సెలెక్షన్ కావడం జరిగింది. కావున ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు నిన్న కలవడం జరిగింది. ఎంతో కొంత సాయం చేస్తానన్నారు. అలాగే మన జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ అన్న గారు కూడా సాయం చేస్తున్నారు. అలాగే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల వీళ్ళని కలవడం జరిగింది. మళ్ళా మనకు ఇంత దూరం వెళ్ళడానికి ఖర్చుకి డబ్బులు ఇచ్చినందుకు మళ్ళా ఇది ఇంత సాయం చేసినందుకు మేము చాలా ముందుకెళ్ళి చాలా కష్టపడి పెడతామని నేను చెప్తున్నాను.